ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం చాలా విడ్డూరంగా ఉందంటూ ఆక్షేపించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. నిమ్మగడ్డ చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఒక ప్రత్యేక పరిస్థితి ఉన్న నేపథ్యంలో మొండిగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారన్నారు. గతంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు వేసిన తర్వాత కూడా ఎన్నికలు వాయిదా వేశారంటూ గుర్తు చేశారు. ఆ రోజు కోవిడ్ ఉందన్న కారణం ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ఆ రోజు ప్రభుత్వంతో సంప్రదించకుండా వాయిదా వేశారు. ఈ రోజు సంప్రదించినా ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన సంసిద్ధతను వ్యక్తం చేయనటువంటి పరిస్థితుల్లో రీజనబుల్ కాజులు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా పట్టుదలగా మొండిగా ఒక వ్యవస్థ వ్యవహరించడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా అన్యాయమైనటువంటి పోకడగా నేను భావిస్తూ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్